హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి అయితే ఆ మధ్యన చాలామంది వాలంటీర్లు జగనన్న విద్యా దేవన పథకంలో భాగంగా వాలంటీర్లకు ఫీజు రింబర్స్మెంట్ పడుతుందా పడదా అని చాలామంది అయితే కామెంట్ చేశారు అయితే దానికి సంబంధించి ఒక సర్క్యులర్ అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఒక టూ డేస్ బ్యాక్ అయితే విడుదల చేశారు బట్ ఇంకేమైనా కన్ఫర్మేషన్ వస్తుందేమో అని వెయిట్ చేశాను బట్ ఇంకెంతవరకు అయితే ఏ ఇన్ఫర్మేషన్ అయితే రాలదు సో ఒకసారి ఆ సర్కులర్లో ఏముందో అయితే ఇప్పుడు చూద్దాం సర్క్యులర్ చూసినట్లయితే తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై కౌతాలం మండలం అయితే జిల్లా సర్వోన్నతాధికారి వారి ఆదేశాల ప్రకారం ఆర్సీ నెంబర్ ఏ త్రీ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ డేట్ చూసినట్లయితే ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై దాని ప్రకారం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లకు ఎవరైనా జగనన్న విద్యా దేవన ఎంటీఎఫ్ ఫీజు రియంబర్స్మెంటు ఎంటీఎఫ్ క్రింద లబ్ధి పొందినట్లు తెలిసిన వెంటనే సదరు వాలంటీర్లు అనర్హులుగా గుర్తించి తొలగించవలసిందిగా ఆదేశించడం అయింది మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల ప్రజా పరిస్థితి కౌతాలం మండలం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సర్క్యులర్ ప్రకారం చూసినట్లయితే ఎవరైనా వాలంటీర్లకు జగనన్న విద్యా దేవంలో భాగంగా ఎంటీఎఫ్ మరియు ఆర్టీఎఫ్గా లబ్ధి పొందిన ప్రతి ఒక్క వాలంటీర్ని ఈ ఫీజు రమించి జగనన్న విద్యా దేవంలో భాగంగా అర్ అనర్హులుగా గుర్తించేసి వాళ్ళ యొక్క పేర్లు అనేవి తొలగిస్తారు సో తొలగించడం అంటే జగనన్న విద్యా దీమంలో లిస్ట్ వచ్చిన పేర్లు మాత్రమే తొలగిస్తారు కానీ వాలంటీర్ జాబ్గా తొలగించే అవకాశం అయితే లేదని ఈ సర్క్యులర్లో మనకు ప్రకటించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ సర్క్యులర్లో వాలంటీర్లకు ఈ విధంగా జగనన్న విద్యా దీవం వర్తించదు అని పక్కాగా సర్కులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో వాలంటీర్లు అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు జాబుల నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లో తీరు ఈ జగనన్న విద్యా దీవంలో ఎలిజిబుల్ లిస్టులు ఉంటే పేరు తొలగిస్తారు డబ్బులు అయితే వేయరు అంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఏమైనా డీటెయిల్స్ వస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మేబీ ఇదే లాస్ట్ వీడియో కావచ్చు ఇంకా జగన్ విద్యా దేవాలలో ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం మీకు తప్పకుండా నేను అప్డేట్ చేస్తుంటాను ఇది